అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని అఖిల పక్షాలు కాకినాడ బాల చెరువు సెంటర్లో వంటావార్పు కార్యక్రమం ద్వారా నిరసన తెలిపాయి. అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోండి, చంద్రబాబు తప్పు చేస్తే జైల్లో పెట్టండి, కానీ అవినీతిని సాకుగా చూపించి రాజధానిని తరలించవద్దని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చంద్రబాబుకు జగన్కు మధ్య కక్షలుంటే వారు వారు చూసుకోవాలి, కానీ ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరించకూడదని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అమరావతిలో 29 గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికే ఈ సమస్య తప్ప ఇంకెవరికి సమస్య లేదు. 5% ఉన్న రైతాంగం కోసం మేము ఒప్పుకోవాలని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఆ రాజధాని అనేది ఈ 13 జిల్లాల్లో ఉన్న ప్రజానీకం ఒప్పుకున్నారు, అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ పరిశాఖ అంగీకరించారు. ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీ జరిగింది, ప్రధానమంత్రి కొన్ని వేశాడు కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేది తప్ప కేవలం 29 గ్రామాల ప్రజలే కాదు. 29 గ్రామ ప్రజలకు మీరు అభినందించాలా, వాళ్ళు ఒక ఏమి ఆశించకుండా భూమి క్యాపిటల్కి ఇచ్చారు, క్యాపిటల్ ఉండాలి, వాళ్ళకు లాభం జరగాలని చెప్పేసి ఉత్తేజం ఇచ్చారు. అనేక చంద్రబాబు సొంత ఇంటికి ఇలే గవర్నమెంట్కి ఇచ్చారు కాబట్టి ప్రజానీకం వాళ్ళు ఇచ్చిన త్యాగాలకి మీరు అభినందించాల్సింది పోయి వాళ్ళు తప్పు పడతారంటే అసలు మీరు మీ యొక్క కృసంస్కృతి అర్థమవుతుంది. వాళ్ళని అభినందించండి, వాళ్ళు జోలికి పోపకండి, కలకంటి కన్నీరు ఊరికే పోదు. వాళ్ళు ఏడిపించేంత కాలం మీకు నష్టం వస్తుంది, తక్షణం అబద్ధాలు మాని. అమరావతికి 35,000 ఎకరాలు ఇచ్చిన 25,000 మంది రైతుల భవిష్యత్తు ఏంటని జనసేన నాయకులు పంతం నానాజీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే భవిష్యత్లో రైతు ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఇవ్వడానికి ముందుకు రాడని పంతం నానాజీ తెలిపారు. రాజధానిలొద్దని ఒకటే రాజధాని కావాలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపించడం జరిగింది. అలాగే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే రాజధాని మీద ఓ జేఏసీ ఏర్పాటు చేయడం, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఓ జేఏసీని ఏర్పాటు చేయడం, దానికి కన్వీనర్గా మధు గారిని సిబిఐ పెట్టడం జరిగింది. దాని మీదుగా గత 15 రోజులుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఈ ఆంధ్రప్రదేశ్కి ఒకటే ఒక రాజధాని కావాలా. నువ్వు కర్నూలులో పెట్టుకుంటావో, విశాఖపట్నంలో పెట్టుకుంటావో, అమరావతిలో పెట్టుకుంటావో, పెట్టుకుంటూ ఒక మాట, ఏదైతే నువ్వు 37,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి రాజధానికి ఇచ్చారో, అలాగే 27,000 మంది రైతులు 37,000 ఎకరాలు ఇచ్చిన 27,000 మంది రైతులు భవిష్యత్తు ఏంటి? రేపు ఉదయం ఎప్పుడన్నా సరే ఇంకొకసారి ఏ ముఖ్యమంత్రి అన్నా సరే ముఖ్యమంత్రి మారినప్పుడు అలా నిర్ణయాలు మార్చుకుంటా పోతూ ఉంటే రేపు ఈ ప్రభుత్వానికి అవసరమైనటువంటి భూమి ఒక సెంటు భూమి కావాల్సి వస్తే ఎక్కడైనా ఒక రైతు ఇస్తారా? ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.